వెల్కమ్ టు సిఎం నైన్ మీడియా. మనం ఈరోజు పెట్టినటువంటి టాపిక్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వైరల్ అవుతున్నటువంటి టాపిక్, అది ఇటేల రాజేందర్ గారి భాజపాలో చేరుతున్నారనే అంశం. మరి దీనిపైన మాట్లాడడానికి మనకు అందుబాటులో సాగర్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనితో ఒకసారి మాట్లాడుతున్నాం. నమస్తే బ్రదర్. నమస్కారం. ఇక్కడ నుంచి మీరు? నేను వచ్చేసరికి కుమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ అన్న, కౌటాల మండల్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కొత్త పార్టీ పెడతారని చెప్పి కొద్దిగా చర్చ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఆయన వెళ్ళి ఢిల్లీలో పెద్దల్ని కలవడం, కేంద్ర నాయకులను బీజేపీ, ప్రస్తుతానికి అయితే బీజేపీలోకి వెళ్తున్నాడు అనే విషయం కన్ఫర్మ్ వార్తగా వినిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? అంటే వెళ్ళడం మంచిదే ఆయన చేస్తున్న పని అనుకోవచ్చా, లేకుంటే ఎట్లా? అంటే తన ఇష్టం అన్నయ్య, ఇప్పుడు తను ఏ పార్టీలో జాయిన్ అవుతాడనేది తన ఇష్టం, దానికి మనం ఏమి చేయలేము. అతను పార్టీ పెడతాడా లేకపోతే పార్టీలో జాయిన్ అవుతారా అనేది తన వ్యక్తిగతమైన అభిప్రాయం, దానికి ఎవరు ఏమి చేయలేరు కదా. ఇప్పుడు పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు తను పార్టీ పెట్టినప్పుడల్లా, ఇప్పుడు పార్టీ ఒకవేళ పార్టీ పెట్టాడు అనుకోండి, సరిగా క్యాడర్ అనేది దొరకకపోవడం, దానివల్ల తను లాస్ కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో మెయిన్ అంటే ఇప్పుడు కొద్ది గొప్ప తెలంగాణ పార్టీకి ఒక లెవెల్లో నడుస్తుందంటే బీజేపీ పార్టీ, దానిలో జాయిన్ అవ్వడం తనకి నచ్చింది అనుకుంటా, అందుకొరకే తను బీజేపీ చూజ్ చేసుకున్నాడు. కరెక్ట్ అపోజిషన్లో ఉన్న పార్టీ అంటే ఇప్పుడు తెలంగాణ పార్టీకి బీజేపీ పార్టీ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఎవరైనా అదే చెప్తారు, ఎందుకంటే కాంగ్రెస్ కొద్దిగా వీక్ ఉందని నా అభిప్రాయం. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వీక్ ఉంది, అలాగే స్టేట్లో కూడా వీకే ఉంది. దట్స్ వై తను బీజేపీ చూజ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. తనకి జరిగిన అన్యాయం మనకేం తెలుస్తుంది, తన పర్సనల్గా తను ఏమేమి ఫేస్ చేశాడో, ఉద్యమ కాలం నాటి నాయకుడు, తనకున్నంత ఎక్స్పీరియన్స్ మనకి లేదు కదా. తను ఏ పార్టీలో జాయిన్ అవుతాడో లేక సొంత ఇప్పటికీ కన్ఫర్మ్గా కాలేదు. కాకపోతే మనకు వస్తున్న వార్త ఏంటంటే బీజేపీలో జాయిన్ అవుతున్నాడు అని ఒక వార్త వస్తుంది, అంటే ఢిల్లీకి కలిసి వచ్చాడు, ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చాడు, బీజేపీలో జాయిన్ అవుతున్నారని ఒక వార్త వస్తుంది. కాకపోతే తన రాజీనామాని కూడా చేస్తున్నానని చెప్పారు, కానీ కన్ఫర్మ్ అయితే కాలేదు కదా. రాజీనామాని ఆమోదించిన తర్వాత తను ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకుంటారో దానిపై డిపెండ్ అయి ఉంది. 100% బీజేపీలో జాయిన్ అవుతున్నారని నేను కూడా ఆకాంక్షిస్తున్నా, జాయిన్ కావాలి అని. ఎందుకంటే తను వస్తున్నారంటే తనతో పాటు ఇంకో 4-5 లీడర్లు కూడా వస్తున్నారని ఒక వార్త వినికిడిలో ఉంది మనకి. నెక్స్ట్ 2023 ఎలక్షన్ లో మాత్రం తెలంగాణ పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటా, ఒకవేళ బీజేపీ పార్టీలో ఇటల రాజేందర్ గారు చేరితే. ఇప్పుడు ఎలాగో 6 మంత్స్ లో బై ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడే తెలిసిపోతుంది ఈటల రాజేందర్ గెలుస్తు ఈటల రాజేందర్ గారు ఒకవేళ బీజేపీలో చేరితే 100% ఎమ్మెల్యే క్యాండిడేట్ తనే అవుతారు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, తనకి ఆపోజిట్ గా తెలంగాణ పార్టీ నుండి ఎవరు పెడతారో, మరి ఎవరు గెలుస్తారు అనేది మనం చూడాలి. అంతే ప్లస్ అవుతుందంటారా బీజేపీ గుర్తు నుంచి పోటీ చేస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికకు తనకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? దానిలో ప్లస్ మైనస్ నా అభిప్రాయం ప్రకారం రెండున్నాయండి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి వర్గం వైపు కొందరు బీజేపీలో చేరొచ్చు, కొందరు చేరకపోవచ్చు. అటు ఇప్పుడు ప్రస్తుతం అయితే హుజూరాబాద్ లో బీజేపీ ఇన్ఛార్జ్ గా పెద్దిరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు తను కూడా అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ప్రస్తుతం జాయిన్ అవుతున్నారంటే తను, సారీ, పెద్దిరెడ్డి గారు మళ్ళీ ఈటల రాజేందర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తే మాత్రం అక్కడ బీజేపీకి ఎలాంటి తిరుగులేదు. ఒకవేళ కనుక అసంతృప్తి వ్యక్తం చేస్తే అక్కడ టీఆర్ఎస్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. ఓకే, మొత్తానికి మీరు బీజేపీలో చేరడం అనేది రైట్ అనే తీసుకుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న ఛాయిసెస్ లో బీజేపీలో జాయిన్ అవ్వడం నా అభిప్రాయం ప్రకారం ఓకే, ఎందుకంటే వేరే ఛాన్స్ లేదు. కొత్త పార్టీ పెట్టినా గానీ దాని క్యాడర్ అనేది కరెక్ట్ గా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు బీజేపీ క్యాడర్ దగ్గర ఇప్పుడు చక్కబడుతుంది బీజేపీ క్యాడర్, గతంలో బీజేపీ క్యాడర్ కూడా చాలా బీజేపీ క్యాడర్ అనేది లేకపోతుంది మన తెలంగాణలో. ఇప్పుడు కొల్లో మెల్లమెల్లగా సెట్ అయిపోయి 2023 గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది బీజేపీ మనకి, ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్ అనేది మెల్లమెల్లగా కోల్పోతుంది.
అందరు ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్స్ అందరు ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, వీళ్ళు మెయిన్ లీడర్స్ అంటే ఉద్యమ కాలం నాటి లీడర్స్. వీళ్ళు వీళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ప్రకారం వీళ్ళు ఒకవేళ కనుక బీజేపీలో కనుక జాయిన్ అయితే గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణ పార్టీకి. యూత్ లో కూడా చాలా ఇప్పుడు పార్టీ తెలంగాణ పార్టీ మీద చాలా విశ్వాసం అనేది తగ్గిపోతుంది యూత్ లో కూడా. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా కరెక్ట్ గా లేకపోవడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ కి పిఆర్సీ అన్నారు. పిఆర్సీ అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, దానికి మీరు ఏం చేయలేరు, నేను ఏం చేయలేదు, పార్టీ ఏం చేయలేదు. పాండమిక్ అది తగ్గిపోయాక వాళ్ళు ఇస్తారని ఒక ఆశతో ఎదురు చూస్తాం. యాజ్ ఏ అన్ఎంప్లాయ్మెంట్ నేను కూడా ఒక అన్ఎంప్లాయ్నే, నేను కూడా డిగ్రీ చేస్తున్న వాడిని. నోటిఫికేషన్స్ అదొకటి మెయిన్ ప్రాబ్లం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అనేది నా దృష్టిలో అంటే నా ఒకటే వర్ణం, ఎవరిని తప్పుగా అనడం లేదు. అంటే 58 to 61 పెంచారు కదా, అదే 58 కంటిన్యూ చేస్తే యూత్ కి ఇంకా కొంచెం లాభం అవుతుండే. అంటే నోటిఫికేషన్స్ తోని యూత్ కూడా కొద్దిగా ఎంప్లాయీస్ గా ఎదుగుతుండే అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.